పదో తరగతి మూల్యాంకనములో ప్రతి విద్యార్థికి న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లా విద్యాధికారి రంగారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో ప్రశాంతంగా పరీక్ష పేపర్లు మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు 270,000 పేపర్లు వచ్చాయని ఈ నెల 22వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. మూల్యాంకనానికి సరిపోయే సిబ్బందిని ఏర్పాటు చేశామని కేంద్రంలో మూల్యాంకనములో పాల్గొనే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. మరి కర్నూలు జిల్లాలో 10th క్లాస్ పాఠ శుక్రవారం 13వ తేదీ ప్రారంభించబడింది. ఇప్పటికి 3 రోజులు గడిచింది. మరి మాకు 371,000 పేపర్లు వచ్చాయి. వాటిని మేము మూల్యాంకనం చేస్తున్నాము. మరి అవసరమైనంత మంది ఉపాధ్యాయులు మొదటి రోజు రాలేదు, 2వ రోజు 3వ రోజుకు అందరు ఉపాధ్యాయులు సరిపోయినంత మంది వచ్చారు. మూల్యాంకనం ప్రశాంతంగా జరుగుతుంది. మూల్యాంకన కేంద్రంలో అన్ని వసతులు కల్పించబడ్డాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, ఫ్యాన్లు, అటువంటి ఎరుతులు, లైటింగ్ అంతా అరేంజ్మెంట్ చేయబడ్డాయి. ముఖ్యంగా ఈ మూల్యాంకనంలో సక్రమంగా దిద్దాలని, ఎటువంటి తప్పు లేకుండా ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా చేయాలని మరి ఇక్కడ మేమంతా సూపర్వైజ్ చేస్తున్నాము. దాని తర్వాత మూల్యాంకనంలో ముఖ్యంగా 22వ తేదీ మూల్యాంకనం ముగుస్తుంది. ఆ లోపు మా సెంటర్ కూడా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. పరిస్థితులు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు అవసరమైనంత మంది ఎగ్జామినర్స్ వచ్చారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి మేము చాలా ప్రశాంతంగా, చాలా కరెక్ట్గా మూల్యాంకనం చేయాలని వాళ్ళకు శిక్షణ కూడా ఇచ్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా మూల్యాంకనం జరిగిపోతుంది. 371,000 పేపర్లు వచ్చినాయి మాకు. ఇప్పటికే 100,000 పేపర్లు మేము 3 రోజుల్లో దిద్దాము. ఇంకా 270,000 ఉన్నాయి. ఈ రోజు నుండి ఒక 8 రోజుల లోపల అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. 22 లాస్ట్ డేట్. యావరేజ్కి రోజు 40 నుండి 50 వేల వరకు పేపర్లు. 900 మంది అంత సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది అంతా